శిక్షణ పొందుతున్న సచివాలయ ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని నెల్లూరు జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. కొడవలూరు మండలం రామన్నపాలెం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 300 మంది సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ఆందోళన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మూర్తి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. షాప్ మెయింటెనెన్స్ లేదు, నీట్నెస్ లేదు, ఏం లేదు, బాత్రూమ్స్ క్లీన్ గా లేవు, సెక్యూరిటీ లేదు, మెడికల్ ఎమర్జెన్సీ లేదు, ఏమి లేవు సార్. ఇక్కడ మేమైతే ఉండలేము సార్, నేనైతే వెళ్ళిపోతాను సార్. డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు, ఫుడ్ కూడా తినడానికి మేము ఉండాలి ఇంట్లో, ఫ్యామిలీ పిల్లలు అందరిని వదిలేసుకుని వచ్చాం ఇక్కడ. ఇక్కడ కూడా పసిపిల్లలు తీసుకొని బాలింతలు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళకి మినిమం మెడికల్ రిక్వైర్మెంట్ లేదు, వెహికల్ లేదు, పాలు లేక పిల్లలు రాత్రి మేము మీల్స్ చేసే రాత్రి డిన్నర్ మాకు 10:30 వరకు అవ్వలేదు సార్. మార్నింగ్ రాత్రి ఉండేది, మళ్ళీ మార్నింగ్ తినాల్సి వచ్చింది. మాకు అసలు ఫుడ్ ప్రాబ్లం కాదు సార్, మాకు మెయిన్ టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఫెసిలిటీస్ మాకు దయచేసి ఆ రెండు సెక్యూరిటీ ఎవ్వరు లేదు. రాత్రి ఈవెన్ వంట చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా కాడికి మేము ఉన్నాం, మినరల్ వాటర్ కూడా లేవు ఇక్కడైతే, మినరల్ వాటర్ కూడా లేవు, అసలు క్లీనింగ్ అనేది లేదండి. సచివాలయం జాబ్ చేసే మాకు ట్రైనింగ్ సెంటర్లో సరైన వెన్యూ కల్పించకుండగా ఈ సమస్య నిన్న ఉదయం నుంచి 8 గంటల నుంచి ఉన్న సమస్యని ఈరోజు దాకా కూడా వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారంటే వాళ్ళు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ వెన్యూ అనేది అసలు కరెక్ట్ కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ రాత్రి నిద్ర లేదు, ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ క్లాసులు బయట ఉన్నాము. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఇంతకంటే బెటర్ దీన్ని నెల్లూరులోనే లేదంటే నెల్లూరుకే అవమానం అది. నేను వచ్చారు, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం, రిక్వెస్ట్ చేసుకుంటాము. 24 అవర్స్ కూడా అదేదో కడితే ఏదో నష్టం మార్నింగ్. ఇక్కడ ఈ ఫంక్షనల్ ట్రైనింగ్ గురించి ఇక్కడ మనకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చారు. సో వీళ్ళు ఇక్కడ ఈ ఫెసిలిటీస్ గురించి కొంత ప్రాబ్లమ్ ఉంది కంపేర్ టు గుంటూరు అలాంటి ఏరియాస్తో ఉంటే ఉందని చెప్పి చెప్తున్నారు. సో దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, శానిటేషన్ ఇష్యూలో కానీ, ఫుడ్ ఇష్యూలో కానీ మేము ప్రయత్నం చేస్తున్నాము. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇంకా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మేము కూడా దీన్ని డిస్కస్ చేసి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్తాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.